నమస్తే తెలంగాణలో ఏంది ఇది ఇది ప్రజాస్వామ్యమా మోదీ స్వామ్యమా బెంగాల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న మిథున్ చక్రవర్తి ముప్పై ఎనిమిది మంది టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని వెల్లడి సంపూర్ణ మెజారిటీతో ఉన్న తృణమూల్ ప్రభుత్వం అయినా బీజేపీ నాయకుల బరితెగింపు మాటలు మొన్న మహారాష్ట్రలో జరిగింది ఇదే తమిళనాడు తెలంగాణలో ఇవే తరహా ప్రేళాపణలు రాజకీయ పరిశీలకులు ఆగ్రహం మిథున్ను అడ్డుకున్న నెటిజన్లు ఎనిమిదేళ్లలో ఎనిమిది ప్రభుత్వాలు కూల్చారు సిగ్గుండాలి వార్త రాసినందుకు మీకు వాళ్ళ సంగతి ఎట్లుందో కానీ మీ సంగతి ఏంది ఆయన పన్నెండు మంది పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని పందులు లెక్క కొన్నావు నువ్వు ఎట్లా ఈ వార్త రాస్తావు తెలుగుదేశం పార్టీ శాసనసభని విలీనమన్నావు కాంగ్రెస్ పార్టీ శాసనసభ విలీనమన్నావు శాసనసభ పక్షాన్ని నువ్వు ఏ రకంగా రాస్తావు ఈ వార్త ఒక్కొక్కనికి యాభై కోట్లు అరవై కోట్లు ఇచ్చి మొత్తం ఏడుకాడికి కొనిపడేసినావు నీ సంఖ్య ఎనభై ఎనభై ఉంటే వంద వేసినావు సిగ్గుండాలి కదా ఎనభై ఎనిమిది వంద వేసినావు ఏ ఎక్కడ రాస్తావు నీకు నీకు అర్హత ఏంది అడిగితే అడిగితే వేరే పార్టీలు అడగాలి ఈ ఈ క్వశ్చన్ వేరే పార్టీలు రేజ్ చేయాలి మాలాంటి వాళ్ళు అడగాలి నీకు ఎక్కడ దాయి అర్హత మొన్న మొన్న నలుగురు ఆ పార్టీలో నుంచి కలిసిన బీజేపీ కార్పొరేటర్లను తీసుకున్నావు కదా సిగ్గులేదా దాన్ని చాలా గొప్పగా చెప్పుకున్నావు కదా చాలా గొప్పగా ఇప్పుడు ఎన్నో స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిగినాయి జెడ్పీ చైర్లో లేకపోతే చైర్పర్సన్లో లేకపోతే మున్సిపల్ ఎలక్షన్లో వాటి కోసం మిగతా పార్టీల వాళ్ళని కొనుక్కొని నువ్వు నీ నీ పార్టీ నాయకుడిని ఆడ లీడర్ని చేసుకోలే మరి ఇది ఇది ఇదేం ప్రజాస్వామ్యం నువ్వు నీతులు చెప్తున్నావు ఇంకోరికి వైభవంగా వజ్రోత్సవాలట హైటెక్స్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం నిద్రపోతుంది నేనా ఆగస్టు ఎనిమిది నుంచి పదిహేను రోజుల వేడుకలు హైదరాబాద్ మొత్తం ప్రత్యేకంగా అలంకరణ సమర యోధుల చిత్రాల ప్రదర్శన హోర్డింగ్ల ఏర్పాటు ఫస్ట్ మీ నాయకుడి నుంచి జెండా ఎగిరేవాను ఇవన్నీ తర్వాత కానీ ఫస్ట్ మీ కేసీఆర్ నుంచి జెండా ఎగిరేవాను ఎన్నిసార్లు జెండా ఎగరేసిండా మీ పార్టీ ఆఫీస్ ముందు ఏమైనా జాతీయ జెండా ఎగిరేసిండా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇదే కేసీఆర్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు పార్టీ ముందు ఆఫీస్ ముందు జెండా ఎగిరేసిండ ఎవరు ఎగరేస్టర్ ఆయన నడిచిమన్నుచ్చగరేస్టోడు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసేలా చర్యలట గ్రామస్థాయి నుంచి హైదరాబాద్ వరకు ఆటల పోటీలు అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్ వరకు అతిపెద్ద జాతీయ జెండాతో ర్యాలీ అతిపెద్ద నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏమా పద్నాలుగు కోట్ల కొలువులకు వాగ్దానం ఇచ్చింది ఏడు లక్షలు మరి నువ్వేమిచ్చినావు విశ్వాల్ కమిటీ చేసినావు లక్షా తొంభై ఖాళీలు చూపించింది ఎన్ని ఖాళీలు భర్తీ చేసినావనే నువ్వు చెప్పవు అసలు నేను ఏమంటున్నా నీకు అడిగే అర్హత అంటున్నా నా క్వశ్చన్ అక్కడే నీకు అడిగే అర్హత లేదు ఇంకొకరిని క్వశ్చన్ చేసే అర్హతను అంటున్నా ఈడ కూడా సేమ్ వృద్ధులకు రాయితీ హుష్కాకి డెబ్బై ఏళ్ళు దాటితేనే ఇస్తాం ఇది తప్పు ఖచ్చితంగా రాయితీ ఇవ్వాల్సింది దశాబ్దాలుగా కొనసాగుతున్నది కానీ నీకు అడిగే అర్హత ఎక్కడిది ఇదే క్వశ్చన్ ఎందుకు లేదు నూట అరవై రూపాయలున్న బస్ పాసు నువ్వు నాలుగు వందలు పెంచినావు పేద పిల్లలు చదువుకునేది బలహీన వర్గాల పిల్లలు చదువుకునే బస్ పాస్ రేటు నూట అరవైది నాలుగు వందలు చేసినావు నువ్వు అడుగుతున్నావు విపక్షం ధిక్కార స్వరం యాభై గంటల నిరవధికంగా ప్రతిపక్షాల నిరసన పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద బుధవారం రాత్రి నిరవధిక నిరసన దీక్ష కొనసాగిస్తున్న టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇతర ప్రతిపక్షాల పార్టీల ఎంపీలట ఎనిమిదేళ్ళుగా ఏనాడన్న కూసం చేసిన ఇళ్ళు ఈ ఎంపీని పక్కన పెడితే మిగతా వాళ్ళంతా చేసి గతంలో ఫైట్ చేస్తున్నారు ఎనిమిది సంవత్సరాలుగా ఏనాడైనా కనిపించిన మొఖాలి టీఆర్ఎస్ పార్టీ మొఖాలు కేంద్రానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఇలా ఇలా సీట్ కిందకి నీళ్ళు వచ్చినాయి కాబట్టి లేవాలి తప్పదుగా తడుస్తుంది మూసి ఉగ్రరూపం మూసారం బాగు వంతెనపై నుంచి భారీ వరద ట్రాఫిక్ అంతరాయం మునిగిని చూపెట్టరా బాబు ఇల్లు మునిగినే చూపెట్టు ఎన్ని సెరువులు కబ్జా చేసిరో చూపెట్టు ఇప్పుడు ఈయనకి ఈయనకి ప్రాణ నష్టం జరగొద్దు శిథిల భవనాలు తొలగించాలి బ్రిడ్జ్ల దగ్గర అప్రమత్తం అధికారుల కేటీఆర్ ఆదేశాలు అసలు ఎక్కడదండి ఈయనకి కేటీఆర్కి ఇది ఏంది ఏమంటుంది రివ్యూ చేసే అధికారం ఎక్కడిది అర్హత ఎక్కడిది జిహెచ్ఎంసీ ఎలక్షన్లప్పుడు ఏమన్నాడు డిసెంబర్ ఏడో తారీఖు నుంచి డిసెంబర్ ఏడో తారీఖు నుంచి పదివేల రూపాయలు ఇస్తామని నీ హామీ ఎటుపోయిందా ఇప్పుడు ఏం చెప్తున్నావు ఏ ఏం హామీ ఇస్తున్నావు ఇప్పుడు మళ్ళీ రివ్యూ చేసి మునిగిపోయిన కూలిపోయిన ఇండ్లకి లేకపోతే వాళ్ళ నష్టపోయిన ఇండ్లకి ఏం హామీ ఇస్తున్నాయి ఇప్పుడు ఈయన మళ్ళీ రివ్యూ పెట్టిండు రివ్యూలు పెట్టి ఫోటోలు తీసుకొని డ్రామా చేయాలి మళ్ళా ఇట్లా రాసుకోవాలి పేపర్ తీసి అవతలెత్తేయాలి డస్ట్బిన్లో సో ప్రజలారా ఇదంతా పెద్ద డ్రామా ఒక్కసారి ఆలోచించండి సో దయచేసి మీరు కూడా కమెంట్ పెట్టే ప్రయత్నం చేయండి కేటీఆర్ చేస్తున్న రివ్యూ కేటీఆర్ చేస్తున్న రివ్యూకి ఏమైనా అర్థం ఉందా ఒక్కసారి ప్రజలారా మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి కేటీఆర్ అంతా డ్రామా కేటీఆర్ కాలు ఎక్కడ ఎప్పుడు ఏ ప్రదేశంలో ఏ కారణం వల్ల విరిగిందని అడుగుతా ఉన్నారు చెరువులు మొత్తం కబ్జా కార్తీక్ గౌడ్ పక్క పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చినందుకు కేసీఆర్ నీకు సిగ్గు డెమోక్రసీ మాట్లాడే హక్కు ఏడిది దమ్మున్న నాయకులైతే మునుగోడు నుంచి కేసీఆర్ రేవంత్ బండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షర్మిల పోటీ చేయాలి కేసీఆర్ కేటీఆర్ లేదు మీకేమీ అన్న చిన్నసారు కాలు బాత్రూంలో విరిగిందా లేక పబ్బులో విరిగిందా క్యాసినోలో విరిగిందా నాకు తెలియదు అయ్యా స్వామి ఆయన ఎత్తనే తెలవాలి సో ఇట్లా అన్ని పెద్ద ఛానళ్ళు కేసీఆర్కి అమ్ముడు పోయినాయి సో పబ్లిక్ ఇట్లా రియాక్ట్ అవుతూ ఉన్నారు దొంగలు ఎప్పుడు తప్పించుకోవాలని చూస్తారు దొంగ అల్లాదుర్గ్ ల్యాండ్ మాఫియా గురించి చెప్పండి సో ప్రజల ఒక్కసారి ఇది చూడండి ఇది అదే కదా డిస్క్రిప్షన్లో పెట్టింది సో ఈ ఇక్కడ మీకు కనిపిస్తున్న కమెంట్ బాక్స్లో కనిపిస్తున్న ఈ ఇంటర్వ్యూ ఒక్కసారి చూడండి కాళేశ్వరం ప్రాజెక్టు అసలు ఏం జరిగింది చరిత్రలో ఎప్పుడైనా ఏ దేశంలో అయినా ప్రపంచంలో ఇట్లాంటి కాళేశ్వరం లాంటి నిరర్ధక ప్రాజెక్ట్ని కట్టిర్రా రష్యాలో ఒక నది పైన కట్టిరు అది నిరుపయోగంగా ఉంది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అన్బయాస్డ్ డిబేట్ ఇది ఒకసారి మీరు ఈ డిబేట్ ని చూసే ప్రయత్నం చేయండి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది కాళేశ్వరం పైన అంతర్జాతీయ నీట్ నీటి రంగ నిపుణులు భిక్షమ్ గుజ్జాతో భిక్షం గుజ్జాతో ఇంటర్వ్యూ ఇది తప్పకుండా చూడాల్సిన ఇంటర్వ్యూ ఇది తప్పకుండా చూడాల్సిన ఇంటర్వ్యూ కేసీఆర్ భాగోతం ఈ కాళేశ్వరంతోనే బయటపడాల ఇదే కాళేశ్వరం కేసీఆర్కి ఉరితాడు కావాల ఎందుకంటే ఇది లక్ష ఇరవై వేల కోట్ల ప్రాజెక్టు ఇంకొక ఇరవై ముప్పై వేల కోట్లు ఇంకా ఖర్చు పెట్టాల్సి ఉన్నది అంటే దాదాపు ఒక సంవత్సరం బడ్జెట్ని తీసుకుపోయి సగం మింగిర్రు సగం గంగ పాలు చేసారు ఇవాళ బాగుపడ్డది ఎవడరా బాగు దీనివల్ల అంటే కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది మెగా కృష్ణారెడ్డి బాగుపడ్డాడు ప్రజలకి చేతిలో షిప్ప పెట్టిండు ఇక ఈ వీడియో దయచేసి ఖచ్చితంగా చూడండి మీకు డిస్క్రిప్షన్లో మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ బాక్స్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది పోల్సునే ఏమన్నా చలో సో ప్రజలారా దయచేసి ఆలోచించండి రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతిరోజు ఒక పది నిమిషాలు సమయం కేటాయించి ఆలోచించే ప్రయత్నం చేయండి